గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ఐదవ మైలు ఎస్టీ కాలనీ వాసులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వాటర్ ట్యాంక్ 10 రోజులకు ఒకసారి వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఇది ఒక్క ఐదవ మైలు గ్రామ సమస్య కాదు, ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరి సమస్యని చెబుతున్నారు. చుట్టుపక్కల 6 మండలాల సమస్యని ప్రజలు వివరిస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం 80 సంవత్సరాల నుండి యుద్ధం చేస్తున్నా ఫలితం లేదని చెబుతున్నారు. వారానికి ఒకసారి వస్తున్నాయండి నీళ్లు. అసలు నీళ్ళు వచ్చే నీళ్ళు కూడా దురదలు వస్తున్నాయి మనుషులకి, పిల్లలకు కూడా, అందరికి కూడా. ఎన్ని రోజుల నుంచి సమస్య? ఇప్పుడు నెల నుంచి అండి, నెల 2 నెలల నుంచి నీళ్ళు అసలు రావట్లా. 50 రూపాయలు పెట్టి ట్యాంక్ డబ్బా కొనుక్కుంటున్నాం. అధికారులు అడిగితే ఏమంటున్నారు? అధికారులను అడిగి అడుగుతున్నాం. ఎవరు కావాలి వస్తున్నాయి, వారానికి ఒకసారి వస్తున్నాయి, 10 రోజులకి ఒకసారి వస్తున్నాయి. మీ పేరేంది? విజయలక్ష్మి. మదర్ మాకు నీళ్ళు రాక వారానికి 10 రోజులకు ఒక ట్యాంక్ వస్తుంది. అవి పాసి నీళ్లు తీసుకుంటున్నారు శుభ్రంగా, పిల్ల జల మొత్తం. మళ్ళీ టాబ్లెట్లు వేసుకుంటున్నాం. అది అధికారులు అడిగితే ఎవరికైనా చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు? ఎవరికి ఎవరా? మేము మొన్నటించాగా ఇవ్వండి. ఇప్పుడు బండి లేదు కదా, మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ వారానికి 10 రోజులకి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.